ఏంటయ్యా, ఏంటి అందరు గుంపుగా వచ్చారు, ఏం కావాలి? వీళ్ళు రజనీ సార్ తో మాట్లాడాలట సార్. అలాగా ఉంటే మాట్లాడచ్చు, కానీ రజనీ సార్ ఇప్పుడు మెడ్రాస్ లో లేరు కదా. ఉన్నారో లేదో చూద్దాం, నువ్వు మాతారా చెప్తా. ఇద్దరిద్దరే వెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, తొందరపడద్దు, అందరికీ ఛాన్స్ ఉంది. ఏంటి నువ్వు భలే నవ్వుతావు నాయనా, ఏది ఓసారి నవ్వు చూద్దాం. ఏంటి తృప్తిగా ఉందా? చాలా సరే, మీ ఇద్దరు వెళ్ళండి. నవ్వాలి, అదే నవ్వు నవ్వు. చాలా, ఇక తర్వాత ఇద్దరు వెళ్ళండి. ఏడవకూడదు ఏడవకూడదు, నవ్వాలి. నవ్వు పుడుతుంటే నవ్వు ఎలా వస్తుందిరా? ఇక నీ నాటకాలన్నీ ఈ రోజుతో ఆపేసేయి. ఎందుకని మూడు ప్లేట్లు పెట్టావు? ఇంకెవరు వస్తున్నారు? మిస్టర్ రెడ్డి. ఆహా, నాతో చెప్పనే లేదు? అదే ఇప్పుడు చెప్పాను కదా. నేను అడిగిన తర్వాత చెప్తున్నావు. ఎవరతను? నా అభిమాని, శత్రువు కాదు. ఒకవేళ అతను నాకు నచ్చలేదంటే? ముందే చెప్పకపోవడం నా తప్పే. ఒక పూట భోజనానికి కూడా పిలవరాని ఫోన్లో బతిమాలారు, అందుకే రమ్మన్నాను. నేను బయటకు వెళ్ళి తింటాను ప్లీజ్. వాహ్ వాహ్, ఆప్కే హాతోన్ సే బనా హువా యే ఖానా, ఆప్కే ఆవాజ్ కి తరఫ్లా జవాబ్ హే. బతయా ఆప్ హైదరాబాద్ కబ్లోటి వాలే హే? కభీ నహీ, మేరీ మంజిల్ యే ఘర్ హే, అబ్ యే ఘర్ ఛోడ్కర్ కహీ నహీ జానా చాతీ. ఐసా మత్ కహీ, జిందగీ కా సఫర్ బహుత్ లంబా హోతా హే. ఆప్ యే సోచే కి అప్నే సఫర్ మే ఆప్ అకేలే హే, సాథ్ దేనే కే లియే హమ్ తయార్ హే. ఆపోయ్యా, నేను ఇక్కడ ఉండగా మీరిద్దరు హిందీలో మాట్లాడుకుంటే ఏంటి అర్థం? అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? నువ్వు వాడు ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటున్నారు, మీ కంటికి పిచ్చోళ్ళ కనబడుతున్నానా? మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, హిందీలోనే కాదు లాటిన్, ఫ్రెంచ్, జర్మన్, ఏ భాషలోనైనా మాట్లాడుకోండి. నాకెందుకు కష్టం? ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు ఒకరికి తెలియని భాషలో మాట్లాడడం బ్యాడ్ మేనర్స్, అది నీకు తెలీదు వాడికి తెలీదు. సార్ ఏమంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలుసుకోరా, నువ్వు మాట్లాడేది నాకు అర్థమైందా? ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడే భాష హిందీ, ఐకమత్యంగా ఉన్న మీ ఇద్దరి మధ్య అది గొడవ పెట్టడం న్యాయం కాదు. నేను వెళ్ళొస్తానండి. మాఫ్ కేజీ. అయ్యో, సగం భోజనంలో లేవకూడదండి. వెళ్ళనివ్వు, శని వదులుతుంది. నెల్ల మాట, నేను వస్తానండి. సముందర్ లౌడ్ జాతా హే. ఆయనకి మేనేజ్ లేదని అరిచారే, మరి మీకుందా? ఎందుకు నీ వెనకాలే తోకలా తిరుగుతున్నాడు? ఇక్కడికి రావద్దని చెప్తాను, ఓకే? ఇలా చూడండి, ఆయన నా బాయ్ ఫ్రెండ్ కాదు, ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. నేనా మాట అన్నానా? మీకు అనుమానం ఉండబట్టే కోపం వచ్చింది, అది మీరు చెప్పకర్లేదు. చైతివియా, నేను చూస్తూనే ఉన్నా, మీద మీద పడుతూనే ఉన్నావు, డీసెన్సీ లేకుండా. బండి స్పీడ్గా వెళ్ళడం వల్ల తెలియకుండా తగిలింది, సారీ. కండక్టర్, ఇతన్ని వేరే సీట్లో కూర్చోపెట్టండి.